హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఫస్ట్ కాసేపు చిట్చాట్ చేసుకుని ఆ తర్వాత శారీస్ చూద్దాం. సో ఈసారి నేను చెప్పేది ఏంటంటే, నిన్న సాఫ్ట్ సిల్క్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఈరోజు నన్ను ఎక్కువ మంది అడిగిన విషయం మల్మల్ శారీస్ ఎలా మెయింటైన్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఒక్కొక్కరు 20 తీసుకున్నాం, 30 తీసుకున్నాం మెసేజ్ పెడుతున్నారు, మీ దగ్గర మల్మల్ శారీస్ తీసుకున్నాం, కాకపోతే మేమందరం రోలింగ్కి ఇస్తున్నాం, సో మీరు పాలిష్ అన్నారు కదా, తర్వాత కూడా ముందు వాష్ కాడి నుంచి ఎలా మెయింటైన్ చేయాలో, ఎక్కువ లైఫ్ ఉండడానికి మేము ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో అందుకే మీకు అందరికీ కూడా మన మల్మల్ గురించి మాట్లాడదామని అనుకున్నాను. సో మల్మల్ అంటే మనకి కంప్లీట్ ఇవన్నీ మన దగ్గర డై అయ్యి, మన దగ్గర బ్లాక్ ప్రింటింగ్ అయ్యి మీకు వస్తాయి కాబట్టి, ఈ శారీస్ అన్నీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాబట్టి మనం మాన్యువల్గా ఎక్కువ ప్రాసెస్లో ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటు, అంటే మనకి ఏదైతే టెక్నికల్గా మిషన్తో చేస్తారో పర్ఫెక్ట్గా ఉంటాయి కదా, మాన్యువల్ ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంటాయి, అలాంటప్పుడు మనం కొంచెం కేర్ తీసుకోవాలి. కానీ హ్యాండ్ ప్రింట్లో ఎక్కువ కంఫర్ట్ కూడా ఉంటుంది. సో మనకి మిషన్ ప్రింట్కి హ్యాండ్ ప్రింట్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎంతైనా హ్యాండ్మేడే. సో అవి ఏంటంటే మెయింటైన్ చేసే విధానం. ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు శారీ, వీలైతే మీ దగ్గరికి శారీ వచ్చిన తర్వాత అయినా బ్యాక్ సైడ్ ఒకసారి టర్న్ చేపించి బాగా వేడిగా ప్రెస్ చేపించండి, ఆ తర్వాత యూస్ చేయండి. ఇది ఒక టిప్. నెక్స్ట్, ఒకవేళ మీరు ఎమర్జెన్సీ నుండి వేసేసుకున్నా శారీని ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వండి. ఎందుకంటే ఆ డ్రై వాష్ ఇచ్చినప్పుడు ఫ్యాబ్రిక్కి మనం ప్రింట్ వేయించినప్పుడు ఎక్స్ట్రాస్ ఏదైతే ఆ దారం పైన అంతా ఉంటుందో అదంతా మనకి డ్రై క్లీన్లో నీట్గా క్లియర్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం ఎప్పుడు హోమ్ వాష్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో లేదనుకోండి, ఆ పైన ఉన్న ఎక్స్ట్రాస్ అంతా కూడా కొద్ది కొద్దిగా ప్రతి వాష్కి రిలీజ్ అవుతూ ఉంటుంది హోమ్ వాష్ చేస్తే. సో ఆ రిలీజ్ అయినప్పుడు అది వెళ్ళి ఇంకో ప్లేస్లో అంటుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ వీలైనంత వరకు శారీ మీ దగ్గరికి వచ్చాక బ్యాక్ సైడ్కి తిరగేసి ఇస్త్రీ మనం మంచిగా ఐరన్ చేయించాలి. ఐరన్ చేయించి వేడి బాగా పెడితే ఆ ప్రింట్ ఎక్కువగా మనకి దారంకి పట్టుకొని ఎక్కువ లైఫ్ ఉంటుంది. లేదు అంటే కొంచెం మనకి హ్యాండ్మేడ్ కాబట్టి డ్రై క్లీన్ కన్నా ఇవ్వాలి. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్గా చేయాలి మనం. తర్వాత ఫస్ట్ వాష్ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. కానీ ఈ శారీయే కాదండి, ఏ శారీ అయినా సరే హోమ్ వాష్ చేసేటప్పుడు ఎక్కువసేపు నానపెట్టద్దు. సో అన్నీ మామూలుగా మిగతా బట్టలన్నీ కూడా వాష్ చేసేసినా కానీ లాస్ట్లో శారీస్ ఏం చేయాలంటే జస్ట్ లిక్విడ్ మనకి దొరుకుతుంది కదా, సర్ఫెక్సల్ లిక్విడ్ ఉంటుంది, ఈ లిక్విడ్ జస్ట్ ఒక 2 స్పూన్స్ మనకి వాటర్లో, కొంచెం వాటర్లో వేసేసుకుని శారీని అంతా కూడా పైన అంతా ఇలా ఒక దగ్గరికి పట్టుకుంటే కింద అంతా ఒక దగ్గరికి వస్తాయి కుచ్చిళ్ళలో. సో అదంతా కిందది ఫస్ట్ డిప్ చేసి ఇలా అనమనండి. అన్న తర్వాత మొత్తం డిప్ చేసేసి ఆ తర్వాత మంచి ఫ్రెష్ వాటర్, అంటే ఆల్మోస్ట్ డ్రింకింగ్ వాటర్ అయితే బాగుంటుంది, డ్రింకింగ్ వాటర్లో మనకి 2-3 సార్లు శారీ వాష్ చేసేసి నీడలో ఆరేయమనండి. ఎండలో వేయొద్దు, ఎంత కాస్ట్లీ శారీ అయినా కానీ కలర్స్ పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆ తర్వాత మీరు హ్యాపీగా సాఫ్ట్ పాలిష్కి చేయొచ్చు. సో మల్మల్ ఎలా మెయింటైన్ చేయాలనేది నేను చెప్పాను. మ్యాక్సిమం మీరు వాష్ వచ్చేసరికి ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వాలి, లేదు అంటే బ్యాక్ సైడ్ ప్రెస్ చేపించి ఆ తర్వాత వాడుకోవాలి. వాడుకున్నా కానీ మనం ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాలి. నెక్స్ట్, ఎప్పుడు కూడా సాఫ్ట్ పాలిష్కి ఇవ్వడం మర్చిపోకండి. హోమ్ వాష్ చేసిన తర్వాత అయినా శారీని సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి, ఆ తర్వాత మళ్ళీ కూడా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇంకా మీరు ఏమన్నా అడుగుతూ ఉంటే కామెంట్స్లో అవన్నీ కూడా నేను నోట్ చేసుకొని మన శారీస్ చూపించే టైంలోనే మీకు చిట్చాట్ కూడా చేసేస్తాను. ఎందుకంటే పర్టికులర్గా చిట్చాట్ చేద్దామంటే అస్సలు అవడం లేదు. అది 1 మంత్ అనుకున్న 2 మంత్స్ అయిపోతుంది, ఒక్కోసారి 1 వీక్లో అనుకున్నది 1 మంత్ అయిపోతుంది. కాబట్టి ఇంకటి నుంచి ఎప్పటికప్పుడు మన వీడియోకి జస్ట్ ముందు కానీ వెనుక కానీ కొంచెం కాసేపు ఈ విషయం ఏదైనా మీరు అడిగిన దాన్ని క్లారిటీ ఇచ్చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఇంకేమన్నా
తెలియని విషయాలు ఉన్నా నాకు అడగండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేస్తాను. ఈరోజు స్పెషల్ ఉప్పాడ పట్టు శారీస్. చాలా చాలా లైట్ వెయిట్ అండి, ఎక్సలెంట్ శారీస్. ఇంతకుముందు ఎన్ని డిజైన్స్ చూపించాను, ఎన్ని వీడియోస్ చేశాను, అన్నిట్లో కూడా మనకి ఎక్కువగా మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్ ఇలా ఇవ్వడానికి గిఫ్ట్ పర్పస్ పోయిన పట్టు శారీస్లో ఫస్ట్ మనది ఉప్పాడే ఉంటుంది. అంత లైట్ వెయిట్, తక్కువ రేట్లో మంచి శారీస్, 100% ప్యూర్ పట్టు ఉంటుంది, ప్యూర్ హ్యాండ్లూమ్. సో ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వాలి, ఆ తర్వాత నుంచి హోమ్ వాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే మాత్రం మీకు జస్ట్ క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా డిజైన్స్ ఉన్నాయి, 48 కలర్స్ ఉన్నాయండి. సో 48 కలర్స్ కూడా వెబ్సైట్లో పిక్చర్స్ పెడతారు, ఒక్కొక్కటి నిదానంగా చూసి మీకు నచ్చిన శారీ తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి, అసలు మిస్ కాకండి. సో నేను వేసుకోవన్న శారీ రెడ్ శారీ అన్నమాట, చాలా బాగుంది. ఆల్ ఓవర్ డాట్స్ కానీ, న్యూ డిజైన్ అండి ఇది. అంతకుముందు అయితే మనకి చాలా పోల్కా డాట్స్ కానివ్వండి, డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఉండేది. ఇప్పుడు మాత్రం మనకి కొత్తగా కొన్ని డిజైన్స్ వచ్చాయి. ఈ కొన్ని డిజైన్స్ మన స్టోర్లో చాలా ఉన్నాయి, కానీ నేను మీకు చూపించేది మాత్రం మంచి హైలైట్ శారీ, ఫుల్ లైట్ వెయిట్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ. శారీ అంతా ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుంది. చాలా రిచ్గా ఉందండి, కిందనే మనకి ఆ బార్డర్ రావడం కానీ, పికాక్ బార్డర్ చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది. పళ్ళు బ్లౌజ్, సో నేనైతే మిర్రర్ వర్క్ బ్లౌజ్, ఇది ఎన్నిసార్లు వేసుకున్నా బోర్ కొట్టదు, చాలా బాగా మ్యాచ్ అయింది, సో వేసుకున్నాను. నెక్స్ట్ ఇలాగే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నిదానంగా మీరు వెబ్సైట్లో చూడండి. చూసారా, బ్లాక్ చాలా బాగున్నాయి. పోల్కా డాట్స్ కూడా, మీరు అడిగిన రుద్రాక్ష పోల్కా డాట్స్ చాలా గ్రాండ్గా, ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఫుల్ ఉన్నాయి. 48 కలర్స్ అండి టోటల్, అవన్నీ కూడా నిదానంగా చెక్ చేయండి. అండ్ బనారస్ జార్జెట్ శారీస్, ఈ బనారస్ జార్జెట్ శారీస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు, వీటిని కూడా చెక్ చేయండి. చాలామంది అడిగారు సెమీ బనారస్ జార్జెట్ అండ్ ఆర్గంజా, బనారస్ ఆర్గంజా చాలామంది అడిగారు ఈ డిజైన్ పర్టికులర్గా. ఈ 2 డిఫరెంట్ బార్డర్స్ వచ్చిన డిజైన్ కావాలి ఆర్గంజాలోని, సో మీకోసం ఇవి కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిదానంగా చెక్ చేయండి. అండ్ బనారస్లో ఇంకో వెరైటీ బాందిని, బనారస్ బాందిని శారీస్ చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి ఇప్పుడు అప్లోడ్ చేస్తారు, చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా షేడ్స్ చూసారా ఎంత బాగుందో, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాందిని డిజైన్ శారీ అండ్ జరీ పట్టి చాలా బాగుందండి శారీ. ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తారు, చూడండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి పింక్లో బాందిని, సో అదే పింక్ డిఫరెంట్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క పింక్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి మనకి పీచ్ అండ్ పింక్ వచ్చింది, ఇందులో వచ్చేసరికి పింక్ కిందకు వచ్చి పైన ఆరెంజ్ పీచ్ మిక్స్ అయింది, బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. చూసారా ఎంత మంచి కలర్స్ బాందినిలో. సో ఎక్కువ ఐటమ్స్ మనం వెబ్సైట్లో పెట్టాలనే ఉద్దేశంతో వీడియోలో ఎక్కువ వెరైటీస్ చూపించడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే అన్నీ వేసుకొని చూపిస్తే చాలా లెంతీ వీడియో అయిపోతుంది, అలా కాకుండా నిదానంగా మీరు కొంచెమే చూసినా అన్నీ అర్థం కావాలని అన్ని శారీస్ ఇలా పెట్టేసుకుని మీకు జస్ట్ క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిజైన్స్ ఎలాగూ మీకు ఆల్రెడీ అర్థమైపోతున్నాయి, కలర్ కాంబినేషన్స్ అయితే మీకు వెబ్సైట్లోకి వెళ్తే 100% క్లియర్గా ఉంటాయి, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నిదానంగా మీరు అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువ మందికి వీలైనంత వరకు, ఎక్కువ మందికి శారీస్ వెళ్ళేటట్టు ట్రై చేస్తున్నాం. ప్యూర్ చందేరి అండి విత్ కాంతా వర్క్, చాలా చాలా బాగున్నాయి ప్యూర్ శారీస్ ఇవి. 100% మనకి
ప్యూర్ అంటే మనకి కాటన్ అండ్ సీకో రెండు మిక్స్ ఉంటుంది చందేరీలో. చాలా బాగుంది, హ్యాండ్మేడ్ శారీస్ అండి ఇవన్నీ. సో కాంతా వర్క్ అనేది మనకి ఇక్కడ కింద ఉంది బార్డర్లో, ఇలా వచ్చింది బార్డర్లో వచ్చింది. చాలా బాగుంది, మంచి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ప్యూర్ శారీ అండి, ప్యూర్ చందేరీ శారీ సింగిల్గా. థిక్నెస్ చెప్తున్నాను. అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ ఉంటాయి, చాలా బాగుంది. అలాగే కలంకారీ డిజైన్ విత్ కాంతా వర్క్ చాలా బాగుంది చూడండి. ప్యూర్ చందేరి అండ్ లైట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, ఇది కూడా కాంతా వర్క్ విత్ కలంకారీ. చాలా బాగున్నాయి, మిస్ కాకండి. హ్యాండ్మేడ్ శారీస్ అండి, ప్యూర్ హ్యాండ్మేడ్, ఈ వర్క్ అంతా కూడా హ్యాండ్తో చేసిందే. సో మనకి చాలా రేర్గా దొరుకుతాయి, అసలు మ్యాక్సిమం హెవీ ఉండవండి. ఇవన్నీ కూడా లైట్గా ఉంటాయి ప్యూర్ కాటన్తో. అసలు ఎంత బాగుందో శారీ, ఇవన్నీ కూడా ఎంత కష్టపడి కలెక్షన్ చేయాలో. సో ఎందుకంటే నార్మల్గా మనకి మిషనరీ అయితే ఈజీగా దొరికేస్తాయి, కానీ ఇలా చేత్తో చేయడం చాలా కష్టం, వాళ్ళు మనకు దొరకడం కూడా చాలా కష్టం. మనకు ఒక్కసారి వాళ్ళు దొరికారంటే మాత్రం ఇంకా ఫిక్స్ అయిపోతారు, ఎందుకంటే ఎవ్వరు ఇవ్వని రేట్ ఇస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మంచి క్వాలిటీ తీసుకుంటాం, ఫినిషింగ్ కానీ అన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు వర్క్ ఇస్తామని వెయిట్ చేస్తుంటారు వీళ్ళు, అంత మంచిగా మనకి సెట్ అయిపోతారు. సో కాంతా వర్క్ ఇంకటి నుంచి మన దగ్గర రెగ్యులర్గా ఉంటాయి. బాగుంది కదా, ప్యూర్ చందేరి విత్ హ్యాండ్మేడ్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్లో నిదానంగా చూసి తీసుకోండి. లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్, కానీ ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వాలి, ఆ తర్వాత కూడా ఇదంతా వర్క్ ఉంది కాబట్టి హోమ్ వాష్ చేసినా కానీ పాలిష్కి ఇవ్వండి. లేదు ఇంట్లోనే మేము ప్రెస్ చేస్తామంటే బ్యాక్ తిరగేసి ప్రెస్ చేపించండి. బాగుంది కదా, సో ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి, కంప్లీట్ హ్యాండ్మేడ్ హ్యాండ్ వర్క్ కాంతా వర్క్ శారీస్, ప్యూర్ చందేరి అండ్ కాంతా వర్క్ శారీస్. ఇలా మీ కొత్త కొత్త డిజైన్స్ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. మీరు కూడా ఏం కొత్త వెరైటీ కావాలన్నా నాకు కామెంట్ పెడితే అది కూడా చూసి నోట్ చేసుకొని మా దగ్గర కానీ శారీస్ ఉంటే వీలైనంత వరకు వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ శారీస్ మన దగ్గర లేవనుకోండి, అవి అన్నీ రెడీ చేసి ఆ తర్వాత వీడియో చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్.